ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ బిడ్డలను నర్పించి తెచ్చుకున్న తెలంగాణ నవ్విన ఒకట జారిపడొద్దు అప్పటికే ఆంధ్రులు మమ్మల్ని కామెంట్ చేసి ఉన్నారు దొరల చేతుల్లోకి రాజ్యం వెళ్ళిపోతుందిరా మీరు పిచ్చోళ్ళు వద్దు చీకటి అయిపోతుంది తెలంగాణ చీకటి అయిపోతుంది అని చెప్పారు చీకటి అంటే చీకటి అంటే దాన్ని అర్థం మేము అప్పుడే అర్థం చేసుకుందంటే కరెంటు మాకు ప్రొడ్యూస్ చేయనికే చేత కాదు కరెంటు కాదు వాళ్ళు చెప్పినటువంటిది అర్థం స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం చీకటి అయిపోద్ది అన్నారు అయితే వాళ్ళు అనుకున్నది నిజం చెయ్యొద్దు వాళ్ళు నవ్వొద్దు మమ్మల్ని చూసి అన్న ఉద్దేశంతో తెలంగాణ బిడ్డలు ఓపిక పట్టారు సహనం ఓపిక ఏ పేరన పెట్టండి ఆ విధంగా భరించారు ఎవరు ఏం చేసినా ఈ రాష్ట్ర హితం కోసం చేశారు ఆనాడు ఈ ప్రజల్లో ఈ రాష్ట్రం బాగుపడాలనే కోరిక ఉంది ఆ కోరికను వాడుకున్నారు పెద్దలు ప్రజల కోరికను వాడుకున్నారు సెంటిమెంట్ను వాడుకున్నారు